ఇక మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే ఓటు వేసేది లేదని శివదుర్గానగర్ కాలనీ మహిళలు తేల్చి చెప్పారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి చామకూర మల్లారెడ్డి ఎదుట శివదుర్గానగర్ కాలనీ వాసులు మహిళలు కాలి బిందెలతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తమ కాలనీ మంచినీటి సమస్యపై గతంలో కమిషనర్కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇంటింటికి నీళ్లు ఇస్తామని ఇప్పుడు కన్నీళ్లు తెప్పిస్తున్నారని విమర్శించారు. జీపీఎల్ ఓటుకి గేట్ ఉండడం వల్ల నీళ్లు రావనే ఒక సాకుతోని మాకు నీళ్లు రాకుండా ఇప్పటి వరకు దాదాపు 4 ఇయర్స్ నుంచి రిప్రజెంటేటివ్ ఎన్నిసార్లు ఇచ్చినప్పటికీ కూడా మాకు నీళ్లు రాకుండా అలానే ఉండిపోయింది. ఎన్నిసార్లు మల్లారెడ్డి సార్ని కానీ కమిషనర్ని కానీ మా వాళ్ళు చాలాసార్లు కలిశారు. వాటర్ డెవలప్మెంట్ లేదు, మాకు పార్క్ లేదు. మేము చాలాసార్లు ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా మాకు ఇంతవరకు ఎలాంటి ఫెసిలిటీ కూడా మాకు ఇంతవరకు లేదు. ఒక్కొక్క ఇంటికి 2 లక్షల పైన పర్మిషన్కి కట్టవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇంతవరకు పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది. మా కాలనీ వాళ్ళు మనకి ఇచ్చింది అప్రూవల్ కావాలి, ఇచ్చింది అప్రూవల్ పేపర్ చూపించాలి. వాళ్ళ ఫ్లాట్లు అమ్ముకోవడానికి వాళ్ళ స్వార్థానికి వాళ్ళ ఫ్లాట్ లో పైసా రేట్ ఎక్కువ కట్టారు. ఒకటి సార్ గ్రేటర్ కమ్ లో అయితే ఎల్ఆర్ఎస్ పర్మిషన్ డబ్బులు తీసుకోవచ్చు, అది కూడా అయింది.